ఎండి, నేను రేషన్ బియ్యంతోన చట్నీలు చేస్తానండి. చుట్టలు చుక్క చుట్టలు అంటారు, చట్నీలు అంటారు. దానికి ఉత్త బియ్యము, ఉద్దిపప్పు ఈ గ్లాస్తోన ఒక గ్లాసు బియ్యము, 4 గ్లాసులు బియ్యము, 2 గ్లాసులు ఉద్దిపప్పు. ఇవి ఏం కడగాల్సిన పని లేదు, ఏం లేదండి, నానబెట్టాల్సిన పని లేదు. ఇట్లనే డైరెక్ట్ బియ్యము మనము వేపుకోవాలి. వేపుకొని మిషన్ పట్టించుకొని చక్కీలు వేసుకోవాలి. నేను వేపినవి బియ్యం చూపిస్తాను చూడండి. వేపి పెట్టుకున్న బియ్యం అండి, చూడండి. నేను వేపే చూపించలేదు, వేపి పెట్టుకున్నాను పక్కన. ఇవి ఈ గ్లాస్తో 4 గ్లాసులు వేసుకున్నాను. ఇట్లా ఈ కలర్ రావాలి చూడండి, వేపుకుంటే వేపుకుంటే ఇట్లా రావాలి. మనకి మామూలు బియ్యానికి ఇది మామూలుగా వేపని బియ్యం, ఇవి వేపిన బియ్యం. ఇవి వేపితే ఇట్లా రావాల. ఇట్లా వచ్చే వరకు వేపాలి. కొంచెం మెర్రగైనా కానీ పర్వాలేదు. వేపి పెట్టుకున్నాను. ఉద్దిపప్పు కూడా వేపుకున్నాను చూడండి. కూడా ఇదిగో ఇట్లా వేపి పెట్టుకున్నాను, ఇట్లా వేపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేస్తున్నానండి. మిషన్ పట్టించేకి ఇవి రెండు మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి మిక్సీకి పొడి చేపిస్తామండి. మిషన్ గ్రైండర్ పంపిస్తాను. గ్రైండరా మిషన్కి పంపిస్తున్నాను. తర్వాత వేసేటప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి. మళ్ళీ ఇది మిషన్ పంపిస్తున్నాను. వేపే చట్నీలకి ఏం ఎక్కువ ఐటమ్స్ లేకుండా రేషన్ బియ్యము, 1 గ్లాస్ మినపప్పు వేసాను కదా, అది మర పట్టించిన మిషన్కి పట్టించినాను. ఇప్పుడు 2 కప్పులు పిండి వేస్తున్నాను. ఈ కప్పుతో 2 కప్పులు వేస్తున్నాను. 2 2½ కప్పు వేసుకుంటున్నామండి. దీనికి కావాల్సిన ఈ కొలతలు చూపిస్తాను. ఉప్పు, కారం వేస్తున్నాను 1 2 స్పూన్లు. కొంచెం పసుపు, మనకి కలర్ కోసము కొంచెము పసుపు. ఉప్పు 1 2 స్పూన్లు వేస్తున్నానండి, సరిపోతుంది. ఎక్కువ ఉప్పు కూడా అవసరం లేదు. వాము వేస్తానండి. ఇందులో వాము వేస్తున్నానండి, 1 స్పూన్ వాము. ఇది వాము వేస్తే జీర్ణానికి అంత బాగుంటుందని వేస్తున్నాను. వాము 1 స్పూన్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము నెయ్యి 1 2 స్పూన్ల నెయ్యి కాగబెట్టి కొంచెం వేడి చేసి పోసుకుంటున్నానండి పిండిలో. ఇట్లా పుస్సని రావాలి చాలు. కుస్సని నురుగు రావాలా, వచ్చినాక దాన్ని పోస్తే మనకి చట్నీలు క్రిస్పీగా వస్తాయి. చేయితో కలపొద్దండి, చేయితో కలిపితే చేయి కాలుతుంది. స్పూన్తో ముందు ఇట్లా అంటే ముందు ఇట్లా కలపాల. కలిపిన తర్వాత మనం మళ్ళీ చేయి పెట్టి నీట్గా కలుపుకోవాలి. నేను ఇందాక ఇంగువ మర్చిపోయానండి, ఇంగువ ఒక చిటికెడు. ఇప్పుడు వేసి అంతా కలుపుదామండి. ఇంగువ ఒకే ఒక చిటికెడు వేసుకోవాలి. ఇంగువ చట్నీలు చాలా బాగుంటాయండి. ఇవి ఎక్కువ ఐటమ్స్ ఏం లేదు. మనకు రేషన్ బియ్యంలోన ఒక ఉద్దిపప్పు ఒకటి వేసుకుంటే మనకి చట్నీలు బాగా వస్తాయి. అన్నీ ఇట్లా బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలండి పిండి. చూడండి, మనం వేసిన పిండి కంటే ఇప్పుడు నెయ్యి వేసి కలిపినాక పిండి మనకి బాగా మంచిగా కొలత వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది పిండి అనే దానికి. ఇట్లా చూస్తే ఇట్లా రావాలండి, ఇట్లా ఉంటగట్టాల, అప్పుడు మనకి చట్నీలు బాగా వస్తాయి.
పచ్చిపిండి అయితే పుంట కదా రాదు కదా, చూడు పిండి చూడు కలర్ చేంజ్ అయిపోయింది అప్పుడే. ఇప్పుడు నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనము జీలకర్ర పిండి దాంట్లో వేసి వేగొట్టుకునే దాంట్లో కలుపుకోవాలి పిండి. మరీ పలచగా లేకుండా, మరీ గట్టిగా లేకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేస్తే ఎక్కువ పడిపోతాయి నీళ్ళు. ఈ బియ్యం పిండి బియ్యం కదండి, కొంచెం ఎక్కువ పీలుస్తుంది నీళ్ళు, మనం చూసుకొని వేసుకోవాలి. ఈ కండస్టి వచ్చే ఇట్లా వచ్చేటట్లు కలుపుకోండి. ఇట్లా కొనాలి ఉంటే బాగా మీకు చెక్లీలో తినా బాగా ఉంటుంది. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, ఎక్కువ గడ్డపాతి పిండి జొన్న పిండి కలుపుకుంటాం కదండి, అట్లా కలుపుకోవాలి. చూడండి ఇట్లా అంటే ఎట్లా ఉంటే పిండి బాగా మెత్తగా ఉంది కదా, దిగుతుంది బాగా, చెక్లీలు బాగా వస్తాయి. ఇప్పుడు మనం చెక్లీలు దాంట్లో పెట్టి నూనెలో వేసుకుందాం, లేదంటే ఒక పేపర్ మీద వేసుకొని కూడా వేసుకోవచ్చు. అను ఈ మునుగుల గొట్టంలో ఇట్లా పెట్టుకోవాలండి, అంత మునుగుల గొట్టంలో ఇట్లా పెట్టుకొని మనం ఒత్తేసుకొని పేపర్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్లో వేసుకోవాలి. ఇట్లా ఒత్తుకోవాలండి, అన్ని ఇట్లా ఒత్తుకొని నూనె పెట్టుకొని కడాయిలో అన్ని వేపుకుంటే ఎక్కువ హై మంటలో లేకుండా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చిక్లీలు చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే ఇంకొక రెండు చుట్లు ఎక్కువ వేసుకుంటే వెడల్పుకి వస్తాయి. మనకు చిన్నగా వేసుకుంటే చిన్నగా బాగా దూరంగా వేగిన తర్వాత తీసి ఒక దాంట్లో వేసుకుంటే 10 రోజులు ఉంటాయండి పిల్లలకి తినేకి. మన రేషన్ బియ్యము వేస్ట్ కాకుండా ఇదిగోండి, అన్ని ఇలా ఒకటి ఒకటి వేసి బాగా వేపుకోవాలి సిమ్లోన. నెమ్మది కాల్చుకోవాలండి, కొంచెం ఓపిక ఉండాలా కాల్చేటప్పుడు. నెమ్మది కాల్చుకుంటే సిమ్లో బాగా లోపలంతా పిండి ఉడికి క్రిస్పీగా వస్తాయండి చట్నీలు. చాలా బాగుంటాయి, తక్కువ ఖర్చుతోన ఏం ఎక్కువ ఐటమ్స్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి పిల్లలకి సాయంత్రము స్నాక్స్ లాగా బాగుంటాయి తినడానికి. రేషన్ బియ్యంతో చేశాను చూడండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ ఇట్లా తీసి ఇట్లా వేసుకున్నాను చూడండి, అన్నీ ఎంత బాగున్నాయో కలర్, అన్నీ మీడియం కలర్ వచ్చేటట్టు మనం వేపుకోవాలి మాడకుండా.